ఆయిల్ డిపోలో అగ్ని ప్రమాదం సంభవించింది అదుపు చేయలేనంత తీవ్ర స్థాయిలో ప్రమాదం సంభవించింది ఎగసిపడుతున్న జ్వాలలు మంటలనుండి తమను తాము రక్షించుకోవడానికి ప్రజలు తమకు తోచినట్టుగా అటు నుండి ఇటు పరిగెత్తుతూ ఉన్నారు మంటలలో దూకి ప్రజలను రక్షించేందుకు రక్షణ సిబ్బంది వచ్చారు మంటల నార్పి ప్రమాద స్థాయిని అదుపు చేయాలని ఎంతో ప్రయత్నిస్తున్నప్పటికీ పరిస్థితి అదుపు కావడం లేదు అక్కడ ఎంతో కాలంగా పనిచేస్తున్న ఈ మాన్సన్ అనే అధికారి విషయాన్ని ఆలోచించి ఒక తీర్మానానికి వచ్చాడు ఆయిల్ వాల్వ్ ఒకటి ముఖ్యమైనది దాన్ని ఆపివేయగలిగితే పరిస్థితి అదుపులోకి రాగలదని గ్రహించాడు కాని దాన్ని ఆపాలంటే సరిగ్గా మంటల మధ్యలోకి వెళ్లాలి తానే వెళ్లాలని నిర్ణయించుకున్నాడు చివరికి గట్టిగా శ్వాస పీల్చి కళ్ళు మూసుకొని తెగించి మంటల మధ్యలో దూకి వాల్వ్ని ఆపివేసి బయటపడ్డాడు అక్కడక్కడ కాలడం వల్ల కొన్ని గాయాలు కాక తప్పలేదు మాన్సన్ చేసిన సాహసానికి అతని భార్యకు వచ్చింది మాన్సన్ ఆమెతో ఇలా చెప్పాడు ఏదో ఒక రోజున ప్రతి ఒక్కరూ మరణిస్తారు చావుకు భయపడితే జీవితంలో ఏం చేయడానికి కూడా పనికిరామని భార్యకు మంచి ప్రబోధం చేశాడు నేను నా జ్ఞానాన్ని అనుభవాన్ని వినియోగించి సమస్యకు పరిష్కారాన్ని వెదికి ప్రమాదాన్ని అదుపు చేశానని చెప్పాడు మనం ఎన్నో ప్రమాదాలను ఎదుర్కొంటాం ప్రమాదాలను చూస్తాం ఎంతవరకు మన జ్ఞానం వినియోగించి ఆ ప్రమాదాలను అదుపు చేయగలుగుతున్నాం మీలో ఎవరికైనా జ్ఞానం కొదవయి ఉంటే వాడు దేవుణ్ణి అడగాలి ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేసేవాడై ఉన్నాడు జ్ఞానం లోపంగా ఉందా మీకు దేవుణ్ణి అడిగితే దేవుడు తప్పక దయచేస్తాడు మరి మనం కూడా అటు జ్ఞానం కొరకు ప్రార్థిద్దామా